Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku hand ichina ee iddaru ika kanumaragena ippudu TDP lo unna kondara netalu gaani YCP lo undunte manchi position lo undevarani cheppochu. ఏదో అధికారం కోసం ఆశతో పార్టీ మారకుండా ఉంటే ఇప్పుడు మంత్రులు కూడా అయ్యేవారు. కానీ ఆశతో పార్టీ మారి రాజకీయ జీవితంపై ఆశలు లేకుండా చేసుకున్నారు. అలా రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వారిలో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఉప్పలేటి కల్పనలు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. వీరు 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి విజయం సాధించిన నాయకులు. జలీల్ ఖాన్ వైసీపీ నుంచి పోటీ చేసి విజయవాడ వెస్ట్లో విజయం సాధించారు. అటు ఉప్పులేటి కల్పన సైతం పామరు బరిలో విజయం సాధించారు. ఇలా ఇద్దరూ వైసీపీ నుంచే గెలిచారు. కాకపోతే వైసీపీ ప్రతిపక్షంలోకి రావడంతో మనసు మారిపోయింది. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ తర్వాత టీడీపీ ఆపరేషన్ ఆకర్షతో జలీల్ కల్పనలు మనసులు మారాయి. దీంతో వారు అధికారం కోసం ఆశపడి వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. అయితే జలీల్ మంత్రి పదవి వస్తుందనే ఆశతో టీడీపీలోకి వచ్చారు. కానీ చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. సరే, ఉన్నన్ని రోజులు కాస్త అధికారాన్ని అనుభవించిన ఈ ఇద్దరు నేతలకు 2019 ఎన్నికలలో సీన్ రివర్స్ అయింది. పామరులో టీడీపీ నుంచి పోటీ చేసి కల్పన ఓడిపోయారు. అటు విజయవాడ వెస్ట్లో జలీల్ బరిలో దిగకుండా తన కుమార్తెను పోటీకి దించారు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. అలా ఇద్దరికీ రాజకీయంగా ఇద్దరు దెబ్బ తగిలింది. అదే పెద్ద దెబ్బ అనుకుంటే ఆ తర్వాత చంద్రబాబు వీరికున్న సీట్లు కూడా పీకేశారు. జలీల్కు విజయవాడ వెస్ట్ సీట్లు లేదు, ఇటు కల్పనకు పామర సీటు లేదు. ఇలా ఇద్దరికీ సీట్లు ఎగిరాయి. అలా అని వీరు వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. టీడీపీలో నెక్స్ట్ పోటీ చేసే ఛాన్స్ లేదు. మరి చివరికి టీడీపీలో వీరి పొజిషన్ ఏమవుతుందో చూడాలి.